ఓకే మానలుడా, మామూలుగా సంక్రాంతికి చిన్న పిల్లలకి భోగిపళ్ళు పోస్తాం. మనకున్న ఒకే ఒక మనోడు, వాడికి భోగిపళ్ళు పోయండి. భోగిపళ్ళు వాడు ములిగిపోయేలా పోద్దాం వాడికి. అత్తయ్య గారు, మీరు యాక్చువల్ గా భోగి పళ్ళు అనుకుంటున్నారు కానీ ఇన్ని ఇప్పుడు రాఘవేంద్రరావు గారి యాపిల్ పళ్ళు కోసం వెయిట్ చేస్తున్నాను మీ ఇంట్లో. అరే ఇన్ని తెలివితేటలున్నాయి, బాగా చదువుకుని ఏమవుతావురా? పాస్ అవుతా. అరే ఇందాక రేగి పళ్ళు కదా ఉండమంది, మరి పుచ్చకాయ ఉండకపోతే ఎలా ఉండదు చెప్పు. ఇంకా రేగి పళ్ళు పోసేచ్చుగా. పోయిండి పోయిండి పోయిండి. తందానే 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 ఎవరైనా ప్రతిరోజు. ఆడుకున్నది చాలు గాని, నాకున్నది ఒక్క గాని ఒక మనవడు, వాడికి 2 ఎకరాలు రాసి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. రారా అమ్మమ్మ అమ్మమ్మ. మాకు 2 వచ్చారా? రే 2 వచ్చాయా నాన్నా? అది కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రాసిస్తారు మనకి. అత్తమ్మా ఇది అన్యాయం, అడిగే వాళ్ళు లేరని చెప్పేసి మీరు ఇలా చేయటం అన్యాయం. నువ్వు నన్ను అత్తమ్మా అనటం చాలా అన్యాయం. వాళ్ళకి ఇచ్చేసారు కదా 2 ఎకరాలు, అంటే మాకెవరు లేరు అనుకుంటున్నారా? మీరు కనలేదు కాబట్టి మీకు లేదు. ఇది అన్యాయం అని చెప్పడానికి, మాకు సపోర్ట్ చేయడానికి మా తరపున వేరే వాళ్ళు వస్తున్నారు. ఆయన తరపున అనుకుంటున్నారా? మా తరపున కూడా వస్తున్నారు. ఇది అన్యాయం అని తేల్చి చెప్పడానికి. ఇది అన్యాయం అని చెప్పడానికి మా తరపున కూడా వస్తున్నారమ్మా. వాళ్ళందరి గురించి తేల్చడానికి నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి రమ్మను. మన ఆదిని రోహిణిని సపోర్ట్ చేయడానికి వచ్చా. నువ్వు ఎంట్రీకి సాగు చెప్పుకొని వచ్చినట్టుంది. ఆది రోహిణి కదా, ఆది అనసూయ ఇక్కడ. సరే నేను సపోర్ట్ చేస్తే నాకు 50% ఇస్తావా? ఎందుకు మొత్తం నువ్వే తీసుకో, మేము ఇద్దరం బయటికి దోమలు కొట్టుకుంటాం. దోమలు కొట్టుకుంటాం అన్నా. నేను నీకు సపోర్ట్ గా వచ్చా, ఎవడొచ్చినా నలిపి వారేస్తా. ఎవరే ఎప్పుడు నలపటం వదలకపోవటం ఏనా డీల్ చేసి ఏ విషయాన్ని ఎలాగా డీల్ చేస్తావు నువ్వు? ఆది నేను నిన్ను కలవడానికి ఎన్ని ఆటోలు మారాను, ఎన్ని కార్లు మారాను, ఎన్ని బస్సులు మారాను తెలుసా? నన్ను కలవడానికి వచ్చినట్లేదు, మధ్యలో ఎంతమందిని కలిసి అది చెప్పు. అంటే వీళ్ళందరి సపోర్ట్ తో ఆస్తి మ్యాగజైన్ నీ సైడ్ రాయించుకుందాం అనుకుంటున్నాను. వాళ్ళకి 2 రాశారు కాబట్టి మాకు కూడా ఒక 2 రాయాలి ఇప్పుడు. అది సరే తెలుసుకుందాం. ఈ లోపల ప్రశాంతంగా మీ వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చోండి, వీళ్ళ సంగతి కూడా చూస్తాను. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా ఊళ్ళు వస్తున్నారు, మా ఊళ్ళకి ఉండదు. చూసారా దండుపాలెం బ్యాచ్ ఇదే. బాబాయ్ అదిగో ఆ చివరాలను చూసావా, వాడిని కానీ 2 ఎకరాలు రాపించేసుకున్నారు అన్యాయంగా. అదిగో మా అత్తమ్మ మాట్లాడి మీరే పొలం రాపియాలి మనకి. అత్తమ్మ గారు నమస్కారం. నీళ్లు లేని బాయి చూసి దూకేస్తా. జస్ట్ లిసన్ వాట్ ఐ యామ్ సేయింగ్. yes sir, నేను వర్షాన్ని ఇమాన్యుయల్ ని సపోర్ట్ చేస్తున్నాను. అప్పారావు గారు మీ సపోర్ట్ తెలియజేస్తూ పాట పాడండి మలయాళంలో. వర్షల్లై ఉంగల్ వర్షల్లై ఇమానియల్లై ఇంగల్ ఇమానియల్లై ఉంగై మూడై వంగాలే ఉరికల్ మత్తై పూడై ముందాలే. కాదు ఒక్క మాట చెప్పండి, ఇందులో వంగాలి పొంగలి తప్ప ఏమని అర్థమైంది? పదన్న బాబాయ్ మనం వెళ్ళి కూర్చుందాం, తర్వాత అడుగుదాం ఆస్తి, సరేనా? చలో. అందరిలా కాదు, మా వాళ్ళు వచ్చి తీసుకో మాట్లాడడం. రైట్ సోఫా మీద కూర్చుంటారు అందరూ, రండిరా. రాప్రసాద్ చెప్పరా. ఆస్తి మొత్తం మందే. అవును ఆస్తి మొత్తం మందే నీకు ఇస్తే. నేను రామ్ ప్రసాద్ అన్న సైడ్ మాట్లాడడానికి వచ్చిన. మనం మన ఒకటి కార్తీక్ గారు. ఏంటమ్మా స్కిట్ లోకి వచ్చే ముందు మనం మనం ఒకటి అన్నారు, ఇప్పుడు మీ ఇద్దరు ఒకటయ్యారు. ఆస్తిలో చిల్లి గవ్వ కూడా మీకు దక్కదురా. మా గవలో డబ్బులు వస్తే చాలు. రామ్ ప్రసాద్ చెప్పు, మీ వాళ్ళందరినీ తీసుకెళ్లి ముందు సోఫాలో కూర్చోబెట్టు. ఏదైనా ఆస్తి పేపర్లు రెడీ చేసుకోండి మాకే.